ఫాదర్ దారి కట్టక నిలబడ్డారు. జాయ్, ఏంటి ఫాదర్? ఈ పాప ప్రక్షాళన రహస్యం అనేది జీసస్ కి ఫాదర్స్ కి మధ్య ఉన్న ఒప్పందం, దాన్ని బయటికి చెప్పకూడదు. అది నాకు తెలుసు ఫాదర్. ఓ, అలా అయితే ఈ తిరునాళ్ల జెండా ఎగరేసే ముందు నేను నిన్ను సిలువలో ఫిక్స్ చేస్తాను. అక్కడి నుంచి నిన్ను అలానే జైల్లో వేస్తాను. పాప ప్రక్షాళన రహస్యం బయటికి చెప్పకుండానే. ఏంటి, నిజం చెప్పాలంటే ఈ ఊరి ఫాదర్ విన్సెంట్ మీద నాకు చెప్పలేనంత గౌరవం ఉంది. కానీ నాకు సాదా సీదాగా ఉండే విన్సెంట్ మీద నాకు ఏమాత్రం గౌరవం లేదు. ఎందుకని? అందుకే ఈ ఫాదర్ విన్సెంట్ని ఇప్పుడు ఆ ప్రభువు కాపాడుతూ ఉండాలి. అలాగా అయితే కానీ చూద్దాం. వెళ్ళు. అన్నా, రేపు మీరు మా ఊళ్ళో ఉన్న మా ఇంటికి వెళ్ళండి. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. వర్గీస్ అన్న 15 లక్షల రూపాయలు ఇస్తారు. అన్నా, ఒకసారి మీరు నాతో ఒక స్థలం కొనాలని చెప్పారు కదా? అవును. మన వెళ్ళనన్న పొలంలో ఉన్న కొంత భాగం మీరు కొనుక్కోండి. సరే. అందులో పంచాయతీ వైపు ఉన్న తూర్పు చూస్తూ ఉన్న 12 సెంట్ల భూమిని మీరు కొనాలి. అర్థమైందా? 12 సెంట్ల భూమిని. రేపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను వెళ్ళానన్నతో చెప్పేశాను. సరే. పొద్దున్నే రెడీగా ఉండండి, నేను ఏటి ఒడిని వదిలేస్తాను. ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, అది నేను మేనేజ్ చేసుకుంటానుగా, పట్టణంలో ఉన్న మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా అని చెప్తా, అంతే అయిపోతుంది. మన తిరునాళ్ళకు ముందు ఈ దీవిలో ఒక సిలువ వేసే పండగ చేసేలా ఉంది. జీసస్, చాలా రోజులైంది, మంచి మాట విని సంతోషపడి. అయ్యో, ఫాదర్ వస్తున్నాడు. ఫాదర్ వస్తున్నారు. ఏంటి, ఎందుకు భయపడుతున్నారు? అది అది పంచాయతీ బిల్డింగ్ పైన పైనున్న ఆ రూమ్ చెప్పు. అది గురించి మాట్లాడుతున్నా. ఒక మంచి పార్టీని తీసుకురావాలి. అలాగే. అర్థమైందా? ఫాదర్, ఒకసారి కిందకు దిగండి, మీతో మాట్లాడాలి. ఏం కావాలరా? దిగమని చెప్తున్నాను కదా. విషయం ఏంటంటే, తాగుడు వ్యభిచారం లాంటివి ఏం చేసినా నా తమ్ముడు ఇక్కడ షాప్ని గౌరవంగా రన్ చేసేవాడు. మీరే వాడిని కొట్టి తరిమేశారు. వాడక్కడికి వచ్చి 2 రోజులు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మీ వల్లే వాడు తలదాచుకునే పరిస్థితికి వచ్చాడు. చర్చి ఫాదర్, చర్చి ఫాదర్లా ఉండాలి. అర్థమైందా? నా తమ్ముడికి ఏదైనా జరగాలి, నేనేం చేస్తానో నాకే తెలీదు. రే స్టీఫా, నీ కూతురికి ఎన్నేళ్ళు ఉంటారా? 1.5 సంవత్సరం ఉంటుందా? తనకు అన్నం తినిపించడానికి చెయ్యి ఉండాలనుకుంటే చెయ్యి దే, లేకపోతే ఇంకొక చేత్తో తినిపించాల్సి ఉంటుంది. నీ తమ్ముడు ఇక్కడ ఓవర్ చేశాడు కాబట్టి అలా చేశా. వాడెక్కడికో వెళ్ళిపోతే అది వాడి కర్మ. ఈ దీవిలో కేవలం ఫాదర్ విన్సెంట్ మాత్రమే నీకు తెలుసు, అంతే కదా? మూసుకొని పోరా. నీ పెళ్ళామిచ్చే టీ తాగి నీ అబ్బా వర్గీస్ నడకరా విన్సెంట్ కొంబన్ ఎవరని. అప్పటికి సందేహం తీరకపోతే 7 గంటలకు చర్చికి రా. వెళ్ళొస్తా. జోసెఫ్ మిస్సింగా? అయితే వాడు ఏమైంటాడబ్బా? అలా అయితే జాయ్ వాడిని వేసేస్తాడు. నువ్వేమైనా విన్నావా? వినలేదు. అయితే నేనేమి చెప్పలేదు, నువ్వేమి వెళ్ళలేదు. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థమైంది చెప్పు. అర్థమైంది, అర్థమైంది. తీసుకొచ్చాను సార్. ఓహో, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? అన్ని పేపర్లు ఇందులో. ఫాదర్, మేము వెళ్ళొస్తాం. వెళ్ళండి. సరే, మేము వెళ్ళొస్తాం. సరే, వెళ్ళండి. మంచిది. అది లంచం తీసుకునే పార్టీ, పని దానంతటా అదే జరిగిపోతుంది. ఇది పెట్టుకోండి సార్. సార్, పర్లేదులే. మంచిది, వెళ్ళి కలు. అన్న, ఇలా రండి. వస్తున్నా. అరే ఆగు, నేను వస్తున్నా. ఏంటి? నేను సునీల్ కి చెప్పాను మనం కొన్న స్థలం చుట్టూ కంచి వేయమని. సునీల్ కాబట్టి ప్రాబ్లం లేదు, మట్టి రాయి అతనే తీసేస్తాడు. బాగా లోతుగా తవ్వి కట్టమని చెప్పండి. 2 రోజులు వర్షం పడితే ఈ పొలంలో నీరు వచ్చేస్తాం. ఒక పని చేయండి, రేపే పని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకు లేట్ చేయడం? ఏమంటావు ముత్యాలు? అవును, కంచె వేయటం ఎప్పుడు సేఫ్టీనే, అలా ఉండటం చాలా మంచిది. అప్పుడైతే ఏ దొంగల భయమూ ఉండదు.
ఆ దొంగ విధవా ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతాడు ఫాదర్. సరే అయితే నేను వెళ్ళొస్తాను. సరే అయితే మళ్ళీ కలుద్దాం ఫాదర్. మీరే కంగారు పడకండి. ఓకే, పేపర్లు అన్ని అందులోనే ఉన్నాయి. ఓకే, వెళ్ళి రండి. ఓ ఓకే, అలాగే. ఓకే ఓకే, బాయ్. హాయ్ జాయ్. అంత అయిపోయినట్టేనా? ఇప్పుడే అయింది, వాళ్ళని పంపించేస్తున్నా. ఏంటి జాయ్, మనకు కావాల్సిన వాడికి మంచి ప్లాట్ కొనిచ్చారు, కొన్నది ఎలాగో కొన్నారు, మొత్తం కొనేపోయారా? మాకి 12 సెంట్లు మాత్రం చాలు. మన పక్క ఊర్లో చర్చి ప్రారంభం ఉంది, మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళొస్తాం. ఎంతైనా ఊళ్ళో పేరున్న వ్యక్తిని కదా. వెళ్ళండి వెళ్ళండి. మన ఊళ్ళో చర్చిని అలంకరించడానికి వారం ఏమన్నట్టుంది? ఆ లోపు పూర్తి చేయాల్సిన పనులు చాలా. పక్కగా చేసేద్దాం, పక్కా చేసేద్దాం. సరే ఫాదర్ ఉంటా. వెళ్ళు. అలా జాగ్రత్త. అయ్యో, టైం ఈజీగా అయిపోతుంది. నేను వెళతాను, లీజోని చూడడానికి వెళ్ళాలి. అక్కడ పిల్లల మధ్య ఏదో గొడవ, వాడు 4 రోజులుగా ఎక్కడో ఉంటున్నాడు, ఫోన్ చేస్తే కలవడం లేదు. మీరు వెళ్ళి చూడండి. మంచిది ఫాదర్, అయితే నేను వెళ్ళొస్తాను.